కేవలం ఆలోచించడం ద్వారా మాత్రమే ఏది కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఒక విషయానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి అవగాహన, దానికి సంబంధించినటువంటి ఒక ప్రణాళిక, ఒక ఆచరణ లేకుండా ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఏది సాధించలేరు. ఎందుకంటే చూడండి, చిన్న విషయమైనా పెద్ద విషయమైనా, చిన్న పనైనా పెద్ద పనైనప్పటికీ కూడా ఏదైనా సాధించాలి అంటే, సక్సెస్ కావాలి అంటే, ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఒక ప్లానింగ్, ఒక ప్రణాళిక అనేటువంటిది ఉండాలి. కేవలం ఊహాలోకములతో, కేవలం ఊహల చేత మాత్రమే, కేవలం ఆలోచించడం చేత మాత్రమే, కేవలం సంకల్పించడం మాత్రం చేతనే ఎవరు కూడా సక్సెస్ అవ్వలేరు అని చెప్పి మనకి ఇక్కడ హెన్రీ ఫోర్డ్ సూచించడం అనేటువంటిది జరిగింది. నెపోలియన్ హిల్ అనేటువంటి ఆ రైటర్ రచించినటువంటి బుక్ సరైనటువంటిది కాదు అని చెప్పి ఫోర్డ్ వివరించడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే ఊహించటంతో ఏది సాధ్యం కాదు, ఊహించటంతో ఏది కూడా సాధ్యం కాదు. దానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి ఆచరణ కూడా ఉండాలి. ఆచరణ లేకుండా కేవలం ఊహలతో మాత్రమే సక్సెస్ అనేటువంటిది రాదు అని చెప్పి మనకు పెద్దలు చెప్పడం అనేటువంటిది జరిగింది. పెద్దలు చెప్పటమే కాదండి, మన అనుభవంలో ఉన్నది కూడా అదే కదా. మన అనుభవంలో మాత్రమే ఉంది, మన అనుభవంలో ఉన్నటువంటిది కూడా అదే. ఎందుకంటే సక్సెస్ అవ్వాలి అంటే కష్టపడి పని చేయాలి, అందులో ఏమాత్రం కూడా సందేహించవలసినటువంటి అవసరం లేదు. అయితే మనం నెపోలియన్ హిల్ వచ్చి ఇలా మాట్లాడామనుకోండి, వెంటనే మనకు చాలా మంది అనేకమైనటువంటి ప్రశ్నలు సంధిస్తారు. ఏమండి మరి నెపోలియన్ హిల్ సంకల్పించితే లేదా ఆలోచించడం తప్పని అంటున్నారు కదా, ఆలోచించడం ద్వారా ఏమీ సాధ్యం కాదంటున్నారు కదా, సంకల్పించటం మాత్రం చేతనే ఏమీ కాదంటున్నారు కదా, ఊహించటం వలన, భావన చేయటం వలన ఏది సాధ్యం కాదని మీరు చెప్తున్నారు కదా. మరి మన భారతీయ సాంప్రదాయంలో, మన భారతీయ సంస్కృతిలో మరి మంత్రాలు చదివితే అనేకమైనటువంటి కోరికలు సఫలీకృతమవుతాయని చెప్పి చాలామంది మరి చెప్తూ ఉన్నారు. ఒక ఆయనకి సంతానం లేదు, సంతానం లేకపోతే ఒక స్వామీజీ దగ్గరకు వెళ్తే ఒక మంత్రాన్ని అనుష్ఠానం చేయనైనా నీకు సంతానం అందుతుంది అని చెప్పాడు. ఒక అతనికి ఉద్యోగం లేదు, ఒక గురువు గారు అతనికి నాయన నువ్వు ఈ మంత్రాన్ని చదువుకుంటే నీకు ఉద్యోగం వస్తుంది అని చెప్పాడు. ఒక అతనికి వివాహం కాలేదు, ఒక గురువు గారి దగ్గరకు వెళ్తే నాయన ఈ మంత్రం చదువుకుంటే నీకు వివాహం అవుతుంది అని చెప్పాడు. చూడండి, ఆలోచించండి, మంత్రం చదువుకుంటే సంతానం అందుతుందని చెప్తున్నారు, మంత్రం చదువుకుంటే ఉద్యోగం వస్తుంది అంటున్నారు, మంత్రం చదువుకుంటే వ్యాపారం మంచిగా వృద్ధి చెందుతుంది అని చెప్తున్నారు, నీకు ధనం రావాలి అంటే మరి కనకధార స్తోత్రం చదవమంటున్నారు, లక్ష్మీ గాయత్రి చదవమంటున్నారు, మహాలక్ష్మి మంత్రాలు అనుష్ఠానం చేయాలని చెప్పి చెప్తున్నారు, నీకు ఆరోగ్యం బాగుండాలంటే మంత్ర స్మరణ చేయాలి అని చెప్తున్నారు. అసలు మంత్రం చదివితే ఉద్యోగం ఎలా వస్తుంది, మంత్రం చదివితే డబ్బులు ఎలా వస్తాయి, మంత్రం చదివితే వ్యాపారం ఎలా వృద్ధి చెందుతుంది, మంత్రం చదివితే సంతానం ఎలా అందుతుంది, అసలు మంత్రానికి వీటికి ఏంటి సంబంధం? ఇప్పుడు నెపోలియన్ హిల్ రచించినటువంటి బుక్ రాంగ్ అంటున్నాం కదా, కేవలం ఆలోచించటం తప్పు, ఆలోచించటమే కాదు ఆచరణ ఉంటే చాలు అని చెప్తున్నాం కదా. మరి ఇక్కడ మన శాస్త్రాల్లో చెప్పేటువంటిది ఏంటి, మంత్రం చదివితే ఉద్యోగం, నువ్వు ఇంజనీర్ కావాలా మంత్రం చదువు, నువ్వు కలెక్టర్ కావాలా మంత్రం చదువు, ఒక ఆయన ఎమ్మెల్యే కావాలని దేవాలయంలోకి వెళ్ళి అర్చన చేయించి వచ్చాడు, ఒక ఆయన డాక్టర్ కావాలని చెప్పి దేవాలయానికి వెళ్ళి అభిషేకం చేసి వచ్చాడు. అసలు అతనికి ఆ ఉద్యోగం రావటానికి, కలెక్టర్ కావటానికి, ఎమ్మెల్యే కావటానికి, అభిషేకానికి, అర్చనకి, పూజకి, మంత్రానికి సంబంధం ఏంటి? ఆలోచించండి మీరు కూడా వీటికి. అంటే నెపోలియన్ హిల్ చెప్పిన దానికి, మన శాస్త్రవేత్తలు చెప్పినటువంటి దానికి ఏమైనా రిలేషన్ ఉందనిపిస్తుందా, లేదా నెపోలియన్ హిల్ చెప్పింది రాంగు, మన శాస్త్రవేత్తలు చెప్పింది రైటు, మంత్రశాస్త్రం అబద్ధం కాదండి, మంత్రశాస్త్రం ఇస్ ద 100% కరెక్ట్, మంత్రం చదువుకుంటే అన్నీ సఫలీకృతం అవుతాయి అని చెప్పి మనం చెప్తున్నాం, మన శాస్త్రం చెప్తుంది, మన ఋషులు చెప్తున్నారు,
దీన్ని ఎలా మనం సమన్వయం చేసుకుంటాం, దీన్ని మనం ఎలా యాక్సెప్ట్ చేస్తాం. మంత్రంతో ఉద్యోగం ఎలా వస్తుంది? మంత్రం చదివితే డబ్బులు ఎలా వస్తాయి? మరి మంత్రం చదివితేనే డబ్బులు వచ్చేట్లయితే ఇంకా షాపులు పెట్టడం ఎందుకు, ఉద్యోగాలు చేయటం ఎందుకు, వ్యవసాయం చేయటం ఎందుకు, సాధన చేయటం ఎందుకు, కృషి చేయటం ఎందుకు, ఇవన్నీ అవసరమా చెప్పండి? అంటే మంత్రానికి ఈ యొక్క కార్యాలకు ఏమైనా సంబంధం ఉందా? మంత్రానికి ఉద్యోగానికి, మంత్రానికి సంతానికి సంతానానికి, మంత్రానికి ధనానికి, మంత్రానికి డాక్టర్కి, మంత్రానికి యాక్టర్ కావటానికి ఏమైనా రిలేషన్ ఉందా? దాన్ని మనం గుర్తించాలి. మన శాస్త్రవేత్తలు చెప్పినటువంటిది ఏంటి, మన భారతీయ ఋషులు అందించినటువంటి సందేశం ఏంటి, మంత్రశాస్త్రాన్ని ఎలా సమన్వయం చేసుకోవాలి, ఇది జాగ్రత్త స్వప్నంలోకి వస్తుందా రాదా అనేటువంటి దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే జాగ్రత్త స్వప్నం అంటే ఏంటి, జాగ్రత్త అవస్థలో ఉండి కలలు కనటం, అంటే పగటి కలలు కంటూ ఉంటాడు పని చేయడం అన్నమాట. పని చేయకుండా కేవలం ఊహలు మాత్రమే చేస్తాడు. చాలా మందిని మీరు చూస్తూ ఉండండి, మాటలు చెప్తూ ఉంటారు, అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి మాటలు చెప్తూ ఉంటారు, ఏమీ చేయరండి. ఇలా కేవలం మాటలు చెప్పినంత మాత్రాన సక్సెస్ అనేటువంటిది ఉండదు అని చెప్పి వశిష్ఠ మహాముని మనకు చెప్తున్నాడు. మరి వశిష్ఠ మహాముని చెప్పింది రైట్ అన్నామా రాంగ్ అన్నామా? మరి వశిష్ఠ మహాముని చెప్పింది రైట్ అయితే మరి మంత్రశాస్త్రం, మంత్రం చదివితే ఉద్యోగం ఎలా వస్తుందండి? అసలు మంత్రానికి ఉద్యోగానికి సంబంధం ఏముంది? మంత్రం చదివితే డబ్బులు ఎలా వస్తాయి? ఆలోచించుకోవాలి కదా మనం. ఎవరో ఏదో చెప్పారనుకోండి మనం గుడ్డిగా ఎలా నమ్ముతాం, గుడ్డిగా నమ్మేస్తామా? ఇంత జ్ఞానం కలిగి ఉన్నటువంటి మనం గుడ్డిగా నమ్మకూడదని ఆలోచించుకోవాలి, విచారించుకోవాలి, సత్యాన్ని పట్టుకోవాలి. ఆలోచించు అంటే మన శాస్త్రవేత్తలు కానీ మన ఋషులు కానీ చెప్పింది ఏంటంటే మంత్రాలు చదివినంత మాత్రాన ఉద్యోగం వస్తుందని చెప్పలేదు. మంత్రం చదివితే డైరెక్ట్గా లక్ష్మీదేవి ప్రత్యక్షమై మనకు ధనాన్ని ఇస్తుంది అని చెప్పలేదండి. ఇప్పుడు ఒక అతనికి దారిద్ర్యం తాండవిస్తుంది, దారిద్ర్యం తాండవిస్తుంది, అలా దారిద్ర్యం తాండవించినప్పుడు అప్పులతో అతలాకుతలం అవుతూ ఉన్నటువంటి సందర్భంలో ఒక మహాత్ముడిని సంప్రదిస్తే ఆ మహాత్ముడు ఏమని చెప్పాడంటే, నాయన నువ్వు లక్ష్మీ అష్టోత్తరాలు ప్రతి నిత్యము కూడా నీవు పారాయణ చేయినైనా లేదా లక్ష్మీ అష్టోత్తరాలు నీవు స్మరించినట్లయితే నీకు ఖచ్చితంగా దారిద్ర్యం తొలగి నీకు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది, నీకు ధనం ప్రాప్తిస్తుంది అని చెప్పారు. మరి చెప్తే ఇప్పుడు అతను లక్ష్మీ అష్టోత్తరాలు చదువుతూ ఉన్నాడు అనుకోండి, మరి లక్ష్మీ అష్టోత్తరాలు పఠించినప్పుడు మరి ఇప్పుడు డైరెక్ట్గా లక్ష్మీదేవి వచ్చి ప్రత్యక్షమయ్యి ఇతనికి డబ్బులు ఇస్తుందా? ఒక 10 లక్షలు 20 లక్షలు సూట్ కేసులో పెట్టుకొని వచ్చి లేకపోతే చెక్ రాసి ఇచ్చిస్తుందా అండి? లక్ష్మీదేవి అలా వచ్చిస్తుందా? ఉద్యోగం రాలేదు, మంత్రం చదివాడు, మరి మంత్రం చదివితే ఇతను విష్ణుమూర్తికి సంబంధించినటువంటి మంత్రం చదివాడు, ఓం నమో నారాయణ మంత్రం ఏం చదివాడు, ఎవరో చెప్పారు ఉద్యోగం రావాలంటే అష్టాక్షరి చదువు నాయన అని చెప్పారు, ఈయన అష్టాక్షరి చదివాడు. ఇప్పుడు విష్ణుమూర్తి డైరెక్ట్గా ఆ కంపెనీ ఆయన దగ్గరకు వచ్చి ఇతను నా భక్తుడు, ఇతను ఉద్యోగం గ్రాంట్ చేయి, ఇతను నా మంత్రం చదివాడు ఇన్నిసార్లు అని చెప్పి విష్ణుమూర్తి చెప్తాడండి? లక్ష్మీదేవి వచ్చి డైరెక్ట్గా డబ్బులు ఇవ్వదు, విష్ణుమూర్తి వచ్చి ఆ కంపెనీ హెచ్ఆర్తో కానీ వాళ్ళతో కానీ మేనేజ్మెంట్ వాళ్ళతో చెప్పి ఉద్యోగం ఇప్పాడు. ఎక్కడైనా ఎవరికైనా ఇప్పించారంటే మహాత్ముల విషయాలు వేరండి. ఇప్పుడు శంకరాచార్యులు వారు ఉన్నారనుకోండి, ఒక వృద్ధురాలు బాధపడుతూ ఉంటే కనకధార స్తోత్రం చదివితే బంగారపు ఉసిరికాయల వర్షం కురిసింది, అది వేరే విషయం, అది మహాత్ముల విషయం. మహాత్ముల విషయం కాకుండా సామాన్యులైనటువంటి వారు మంత్రం చదివితే లక్ష్మీదేవి డైరెక్ట్గా వచ్చి ధనాన్ని ఇస్తుందా? రాదు. మంత్రం చదివితే లక్ష్మీదేవి డైరెక్ట్గా రాదు. మరి ఏం జరుగుతుంది? మంత్రం చదివితే ఏం జరుగుతుంది? సంతానం ఎలా అందుతుంది? ఉద్యోగం ఎలా వస్తుంది? ధనం ఎలా వస్తుంది? మంత్రానికి ఈ యొక్క కార్యక్రమాలకు ఉండేటువంటి రిలేషన్ ఏంటి? ఎలా సమన్వయం చేసుకోవాలి అంటే మంత్రాన్ని, అంటే ఉదాహరణకు ధనం లేదనుకోండి, ధనం ప్రాప్తించడానికి కావలసినటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేసినప్పుడు
ఆ మంత్రం యొక్క శక్తి, ఆ మంత్ర శక్తి మన బుద్ధిలో మార్పు తీసుకొస్తుంది. మనం ఎలాంటి ఆలోచనలు చేస్తే మనకు ధనం వస్తుందో అలాంటి మంచి మంచి ఆలోచనలను మన యొక్క బుద్ధిలో ప్రచోదనం చేయిస్తుంది. బుద్ధి ప్రచోదనమవుతుంది, బుద్ధిలో మంచి మంచి ఆలోచనలు ప్రేరేపితమవుతాయి. అలాంటి మంచి ఆలోచనలతో మనం ముందుకు అడుగులు వేసినట్లయితే ఖచ్చితంగా ఆ మంత్ర శక్తి యొక్క ప్రయోజనం కలుగుతుంది. మనకు అనుకున్నటువంటి సంకల్పానికి తగినటువంటి కార్యక్రమం సఫలీకృతం అవుతుంది. అర్థమైందండి? సంతానం కలగాలన్నా, ధనం ప్రాప్తించాలన్నా, ఆరోగ్యం చేకూరాలన్నా మనం మంత్రం చదవాలి. మంత్రం చదవటం వలన ఏమవుతుంది అంటే ఆ మంత్ర శక్తి యొక్క తరంగాలు, ఆ మంత్రం యొక్క శక్తి మనలో ప్రవేశించి మన యొక్క శరీరాన్ని, మన యొక్క ఇంద్రియాలను, మన యొక్క మనస్సును, మన యొక్క బుద్ధిని అవి శుద్ధి చేస్తాయి. శుద్ధి చేయటమే కాకుండా మనం ఏ సంకల్పంతో అయితే ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేసినామో ఆ సంకల్పం సిద్ధించడానికి, ఆ సంకల్ప సిద్ధి కావటానికి కలగటానికి కావలసినటువంటి శక్తి బుద్ధిలో ఏర్పడుతుంది. మంచి ఆలోచన ఉత్పన్నమవుతుంది. అలాంటి మంచి ఆలోచన వలన మనం సంకల్పించినటువంటి సంకల్పం సఫలీకృతమవుతుంది అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఒక అర్థమైంది కదండి? అంటే నెపోలియన్ హిల్ రచించినటువంటి ఆలోచించు ధనవంతుడి వైపు అనేటువంటి పద్ధతి కాకుండా మన యొక్క మంత్రశాస్త్రం ఏం చెప్తుందంటే, మంత్రశాస్త్రం చదవటం అనుష్ఠానం చేయటం వల్ల, అంటే మంత్రశాస్త్రంలో చెప్పబడినటువంటి పద్ధతులుగా మనం ఆయా సంకల్పాలకు అనుగుణమైనటువంటి మంత్రాలను అనుష్ఠానం చేయటం వలన ఆయా మంత్రాల యొక్క శక్తి మనలో బుద్ధిని ప్రేరేపితం చేసి చక్కటి ఆలోచనలను ఉత్పత్తి చేసి మనం అనుకున్నటువంటి కార్యక్రమం, మనం అనుకున్నటువంటి సంకల్పం సిద్ధించడానికి కావలసినటువంటి శక్తిని, ఆలోచనను, బుద్ధిని, చక్కటి బుద్ధిని ఆ యొక్క మంత్రశక్తి మనకు అనుగ్రహిస్తుంది, ప్రసాదిస్తుంది అని మన పెద్దలు సూచించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మంత్ర అనుష్ఠానం వేరు, నెపోలియన్ చెప్పినటువంటి ఆ యొక్క ఆలోచించు ధనవంతుడికి అయినటువంటి విధానానికి డిఫరెన్స్ ఉంది. ఏదైనా అండి, ఎప్పుడైనా ఎక్కడైనా మనం ఒక లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నప్పుడు ఆ లక్ష్యానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి అవగాహన ఉండాలి. దానికి సంబంధించినటువంటి సరైనటువంటి ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళికాబద్ధంగా మనం ఆచరించినట్లయితే, శ్రద్ధతో పట్టుదలతో మనం ఆచరించినప్పుడు ఖచ్చితంగా లక్ష్య సిద్ధి అనేటువంటిది కలుగుతుంది. ఎట్లా అంటే, చిన్న ఎగ్జాంపుల్, వాళ్ళ అబ్బాయి మద్రాసులో ఉద్యోగం చేస్తున్నాడు, చెన్నైలో జాబ్ చేస్తూ ఉన్నాడు. జాబ్ చేస్తూ ఉంటే అక్కడ ఆ బాబుకి కొన్ని లభించలేదు. కొన్ని వస్తువుల కోసం వాళ్ళ ఫాదర్కి ఒక లెటర్ రాశాడు, నాన్నగారు ఈ కొన్ని వస్తువులు నాకు అవసరమైనది, ఆ వస్తువులను మీరు నాకు వెంటనే పంపించండి అని చెప్పి ఆయన వాళ్ళ బాబు చెన్నై నుంచి తండ్రికి లెటర్ రాశాడు. ఇప్పుడు ఆ లెటరు ఈయన పోస్ట్లో వచ్చింది. వాళ్ళ అబ్బాయి పంపించమన్నటువంటి లెటర్ తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? పూజా మందిరంలో పెట్టాడు. అక్కడ శ్రీచక్ర యంత్రం కూడా ఉంది, అక్కడ శ్రీచక్ర యంత్రం కూడా ఉంది. రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి పడుకునే ముందు దాన్ని 108 ఆ ఉత్తరాన్ని పారాయణం చేస్తూ ఉంది. ఇప్పుడు ఆ ఉత్తరాన్ని రోజుకు 4 లెక్క ప్రతిసారి కూడా 108 పారాయణం చేస్తే ఆ లెటర్లో రాసినటువంటి వస్తువులు ఆ పిల్లవాడికి చేరతాయి, రీచ్ అవుతాయా? రీచ్ అవ్వండి. ఎందుకంటే లెటర్ ఎన్నిసార్లు చదివినా కానీ అందులో ఉండేటువంటి అంశాలు అక్కడికి రీచ్ అవ్వవు. మరి రీచ్ అవ్వాలంటే మనం చదవకూడదండి లెటర్? చదవకూడదా? లెటర్ అన్నిసార్లు చదవాల్సినటువంటి అవసరం లేదు. మర్చిపోదు, ఒకసారి 2 చదువు అంతేకాని అందులో వాళ్ళ బాబు ఏమేమి పంపించమని కోరాడో వాటన్నిటిని షాపుకు వెళ్ళి, మార్కెట్కు వెళ్ళి వాటన్నిటిని కొనుక్కొని ఒక బాక్స్లో ప్యాక్ చేసి కొరియర్ చేస్తే వాళ్ళ బాబుకు రీచ్ అవుతాయి. అంతే తప్ప
ఒక మంత్రం లాగా లెటర్ని నువ్వు పారాయణం చేసినంత మాత్రాన ఏమాత్రం కూడా ప్రయోజనం ఉండదు. ఆ మంత్రంలో చెప్పబడినటువంటి పద్ధతిగా లేకపోతే ఆ లెటర్లో చెప్పబడినటువంటి పద్ధతిగా అవన్నీ పోస్ట్ చేయాలి. అర్థమైంది కదండి? అంటే ఇక్కడ మనకు వశిష్ట మహాముని యోగ వాసిష్టంలో ఏం చెప్తున్నారు అంటే, జాగ్రత్త స్వప్నము అంటే జాగ్రత్త అవస్థలో ఉండి కలలు కనటం సరైనటువంటిది కాదు, పగటి కలలు కనటం సరైనటువంటిది కాదు, కేవలం ఆలోచించడంతో సరిపోదు, ఆచరణ కూడా ఉండాలి, ఆచరణ లేకుండా ఎవరు కూడా లక్ష్యాన్ని చేరుకోలేరు అని చెప్పి మనకు సూచిస్తూ ఉన్నారు. అంటే ఏంటి అంటే సాధకుల యొక్క లక్ష్యం ఏంటి? దైవాన్ని చేరుకోవటం, మోక్షాన్ని పొందటం. దైవాన్ని చేరుకోవటం, మోక్షాన్ని పొందటం, మన యొక్క లక్ష్యం అదే కదా. దైవ దర్శనం లేకపోతే భగవద్గీతలో పరమాత్మ చెప్తారు అంటే ఫస్ట్ పరమాత్మను గురించి తెలుసుకోవటం జ్ఞాతం, తర్వాత ద్రష్టం దర్శించటం, మూడు ప్రవేశించ జ్ఞాతం ద్రష్టించ ప్రవేశించ పరంతపహ అని చెప్పి మనకు 11వ అధ్యాయంలో చెప్తారు పరమాత్మ. అంటే జ్ఞాతం అంటే దైవాన్ని గురించి తెలుసుకోవటం, ద్రష్టం అంటే దైవాన్ని గురించి దర్శించటం, ప్రవేశించ అంటే అందులో ప్రవేశించటం. అంటే జీవో బ్రహ్మైవ నా పరహ, ఆ యొక్క బ్రహ్మము నాకంటే భిన్నముగా లేదు అనేటువంటి జ్ఞానాన్ని పొందటమే ప్రవేశించ అనేటువంటి దాని యొక్క అంతరార్థం. అంటే ఫస్ట్ తెలుసుకోవాలి, తర్వాత దర్శించాలి, తర్వాత ప్రవేశించాలి. కేవలం మరి మాటలు చెప్పుకుంటే అవుతుందా అండి? ఇప్పుడు భగవద్గీత ఎన్నిసార్లు పారాయణం చేసినా గాని నీకు మోక్షం వస్తుందా? దైవ దర్శనం కలుగుతుందా? విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే విష్ణుమూర్తి యొక్క దర్శనం అవుతుందా? లలిత సహస్రనామాలు పారాయణం చేస్తే లలితాదేవి యొక్క దర్శనం అవుతుందా? ఆలోచించండి. అంటే ఇక్కడ లెటర్ చదివినంత మాత్రాన ఆ యొక్క లెటర్లో ఉండేటువంటి వస్తువులు వాళ్ళ పిల్లవాడికి చేరవు. లెటర్లో ఏమి రాశారో వాటన్నిటినీ సమకూర్చుకొని వాటన్నిటినీ సంపాదించి కొరియర్లో పోస్ట్ చేస్తేనే వాళ్ళ బాబుకి చేరుతాయి. అలాగే దైవాన్ని చేరుకోవాలనుకున్నటువంటి వారు కేవలం పుస్తకాలు చదివినంత మాత్రాన కేవలం శాస్త్రాలను అధ్యయనం చేయటంతో సరిపోదు. శాస్త్రాలను అధ్యయనం చేయటం, జ్ఞానాన్ని సంపాదించుకోవటం అనేటువంటిది ఒక భాగం మాత్రమే. రెండో భాగం ఏంటంటే శాస్త్రాలలో చెప్పబడినటువంటి పద్ధతిగా, శాస్త్రాల్లో ఏం చెప్పారో ఆ పద్ధతిగా మనం ఆచరించగలగాలి. ఆచరించగలిగినప్పుడు ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం, దైవాన్ని దర్శించగలుగుతాం, మోక్ష సిద్ధిని పొందగలం. లేకుంటే సాధ్యమయ్యేటువంటిది కాదు. అర్థమైంది కదా? అంటే జాగ్రత్త స్వప్నము అని యోగ వాసిష్టంలో మనకు వశిష్ఠ మహాముని ఇక్కడ అజ్ఞాన భూమికల్లో 4వ అంశంలో తెలియచేసేటువంటిది ఏంటంటే, నాయన కేవలం ఆలోచించడంతో సరిపోదు, ఆచరణ కూడా ప్రధానమై ఉన్నది, శాస్త్రాలను పఠించటంతో సరిపోదు, శాస్త్రాలలో చెప్పబడినటువంటి పద్ధతిగా నీవు జీవించగలగాలి. చాలా మంది మంత్రాలను బట్టి పట్టి చదువుతూ ఉంటారు, చాలా మంది మంత్రాలను గ్రైండర్లో వేసి రుబ్బినట్లుగా నోట్లో వేసి రుబ్బుతూ ఉంటారు. నోరు అనేటువంటి గ్రైండర్లో మంత్రం వేసి రుబ్బుతూ ఉంటారు. సరే, ఇవన్నీ తప్పని కాదు, ఇవన్నీ తప్పని కాదు. ఎందుకంటే ఇలా మంత్రాన్ని అనుష్ఠానం చేయటం, మంత్రాన్ని జపం చేయటం వలన, లేతే విష్ణు సహస్రనామాలు కానీ లలితా సహస్రనామాలు కానీ గురుగీత కానీ భగవద్గీత కానీ ఇలాంటివి పారాయణం చేయటం వలన కొంత జ్ఞానం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం శ్లోకాల వరకు మాత్రమే పారాయణం చేయటం కంటే తాత్పర్యాన్ని లేకపోతే వ్యాఖ్యానం కూడా ఉంటే, మహాత్ములు రచించినటువంటి వ్యాఖ్యానం ఉంటే ఆ వ్యాఖ్యానాన్ని కూడా మనం పఠించి అందులో చెప్పబడినటువంటి భావాన్ని గుర్తించి మనం ఆ భావానికి తగ్గట్లుగా ఆచరించేటువంటి ప్రయత్నం చేయాలి. అలా చేసినప్పుడు ఆ సార్థకత అనేటువంటిది చేకూరుతుంది. భగవద్గీత చదవటం వల్ల ఎప్పుడు ప్రయోజనం చేకూరుతుంది అంటే, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానం, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానాన్ని పొంది
ఆజ్ఞానానికి తగ్గట్లుగా మన యొక్క దైనందిన జీవన విధానాన్ని ప్లాన్ చేసుకోవాలి. ఆ పద్ధతిగా మనం జీవించగలగాలి. శ్రీకృష్ణ పరమాత్మ ఎలా జీవించమని మనకు నిర్దేశించాడో ఆ పద్ధతిగా జీవించాలి. యోగ వాసిష్టంలో వశిష్ట మహాముని ఏ విధంగా జీవించమని మనకు నిర్దేశించాడో ఆ విధంగా మనం జీవించగలగాలి. అలా జీవించినప్పుడు మన జన్మ సార్థకం అనేటువంటిది చేకూరుతుంది. లేకపోతే ఇలా జాగ్రత్త స్వప్నంలోనే ఉండిపోతారు. జాగ్రత్తావస్థలో ఉంటూ అనేకమైనటువంటి ఆలోచనలతో అనేకమైనటువంటి కళలు కంటూ ఆ కళలు సాకారం చేసుకోకుండా, ఆ కళలు సాకారం చేసుకోవటానికి కావలసినటువంటి ఎలాంటి ప్లానింగు లేకుండా, ఎలాంటి ప్రణాళిక లేకుండా వాళ్ళ యొక్క జీవితం మధ్యలోనే ముగిసిపోతుంది. లక్ష్యాన్ని చేరుకోకముందే వాళ్ళు శరీరాన్ని విడిచిపెట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే సరైనటువంటి ప్లానింగ్ ప్రణాళిక ఉండాలని చెప్పి మనకు పెద్దలు సూచిస్తున్నారు. అంటే ఇక్కడ చెప్పినటువంటి అంశం ఏంటంటే, జాగ్రత్త స్వప్నము అంటే చాలా మంది జాగ్రత్తావస్థలో ఉంటూ స్వాప్నికమైనటువంటి దృశ్యాలతో లేకపోతే దృష్టాంతాలతో, ఆలోచనలతో, భావాలతో జీవిస్తూ కళలు కంటూ ఉన్నారు. దీనివల్ల అంత ప్రయోజనం ఉండదు, ఆచరణ కూడా ఉండాలి అనేటువంటిది మనకిక్కడ యోగ వాసిష్టంలో వశిష్ట మహాముని ఇచ్చేటువంటి సందేశం. ఓకే, అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.